నువ్వు కూడా వెళ్ళి చేతులు ఊపుకుంటూ వెనక్కి తిరిగి వచ్చావన్నమాట. ఇక వాణ్ణి చంపడం అన్నది అసంభవం. కుటిల రాజకీయ ప్రవీణుడైన ఈ కేతనానందుని ప్రతిభకే యవమానం. నాన్నగారు, రాజులా ఎదుర్స్తున్న లేదా? బాధపడక కైలాస, నేను శక్తివిహీనుడనైనా యుక్తివిహీనుడు కాను. మానవాతీతుడైన నా సహోదరుడు అంటే నీ చిన్నాన్న. ఈ విషయంలో తప్పకుండా మనకి సాయపడతాను. చిన్నాన్న? ఆయన ఎక్కడుంటారు నాన్నగారు? కపాల కోలన్. సహోదరా, మీ అన్న కేతనానందుణ్ణి. తమరా? అవును, నేనే. ఆపదలో ఉన్న నీ అన్నను. నీకు ఆపద? భూలోక భువర్లోక సువర్లోక అతల విత్తల సుతల తలాతల మహాతల పాతాళ లోకాల 14 నీ సహోదరుడికి సాటి లేరని నీకు తెలియదా? తెలుసు. సాకిని ఠాకిని మోహిని పిశాచాది సర్వశక్తులు ఈ కపాలికుడి కనుసైగతో నాట్యం చేస్తాయని నీకు తెలియదా? తెలుసు. నా ప్రాణాన్ని విచిత్ర విధ్వంసిక రాకాశిలో దాచానని, ఈ విశ్వమున్నంత వరకు శాశ్వతంగా జీవించగల సమర్థుడు నీ తమ్ముడని నీకు తెలియదా? తెలుసు. అన్నీ తెలిసి ఓ ఆపదనుట నన్ను అపహసించుట కాదు కదా? అయ్యో సహోదరా, ఇది అపహసించుట కాదు, అభ్యర్థించుట. ఏమిటది? నా తెలివితేటలతో నేను మహామంత్రిని కాగలిగాను. మన వంశోద్ధారకుడు నా పుత్రుడు అయిన కైలాసవర్మని మహారాజుగా చూడాలని ఎంతో ఉపలాటపడ్డాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. అది సఫలం చేయగల సమర్థుడు నువ్వేనని వచ్చాను. అర్థమైంది. కరాల కంఠిత కపాలకేశ్వరి పఠితం పఠం ఢీఢీ శక్తి ప్రసన్న. జయము జయము కపాలిక, ఈ ఢీఢి ఏమి చేయవలే? మరులు గొలిపి పొరుల మనసులు తొలిచే చిన్నెలున్న కన్నెవి కాంచనవు నీవు. నా సోదరుడు కేతనానందుడు రాజతంత్రాన్ని ప్రయోగిస్తే నీ లావణ్యంతో రాజవంశాన్ని నాశనం చేసి రాచరికాన్ని ఇతనికి అప్పగించు. చిత్తం. సహోదరా, వికాసానికి వినాశనానికి మూలం యువతి. అట్టి యువతిని సృష్టించి ఇచ్చావు. ఇక నా చాకచక్యము ఈమె చతురత ప్రయోగించి స్వకార్యం సాధించుకుంటాను. శుభమంగళని పేరు గల ఈ అందాల రాశి అవంతిరాకుమార్తె. చూడండి. అవంతిరాకుమార్తెకు ఇంగితం తక్కువని విన్నాము. ఇంగితం లేని ఇల్లాలు మానవాడికి ఎందుకు? మహాప్రభు,